మంచి చేస్తున్నారని ఇస్తున్నారా హుజురాబాద్లో హుజురాబాద్ లాంటి నియోజకవర్గంలో ఈటలను ఎదుర్కోవడానికి ఒక వస్త్ర అస్త్రంగా ఆ క్షణం తీసుకొచ్చారా తీసుకొచ్చిన పథకమే అంతే అనాలోచితంగా అంతే నిజంగా కూడా దళితుల సాధికారత జరగాలి అంటే దళితులకు పది లక్షలు ఇస్తే సాధికారత జరిగిపోతుందా తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైనా మార్పు అనేది జరిగిందా దళిత కుటుంబాలలో నాకు తెలిసి అయితే ఏం జరగలేదు ఏం జరగలేదు ఆయన ఇస్తున్నటువంటి దళిత బంధు కింద ఎక్కడో ఒక దగ్గర ఒక జిల్లాలో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసిండ్రు దాంట్లో కొంతమందికి ఇచ్చారు కావచ్చు మిగతా దళితులు అందరూ వాళ్ళు ఎక్కడ పోవాలి ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు అలాగే వెనుకబడిన వాళ్ళందరూ ఉంటున్న హాస్టల్స్లో ఫుడ్డు ఇలాంటి సదుపాయాలు కల్పించకుండా ఒక డాక్టర్ కొనిస్తాను నాలుగు ఎడ్లు కొనిస్తాను పది మేకలు కొనిస్తాను అని దళితులకు కేసీఆర్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది ఆయన విభజిస్తున్నాడు అండి ఇంతకుముందు అందరు కలిసి ఉంటుండే ఇప్పుడు నువ్వు బీసీ నువ్వు నువ్వు బీసీ క్యాస్ట్ నువ్వు ఎస్సీ క్యాస్ట్ నువ్వు ఈ క్యాస్ట్ నువ్వు ఆ క్యాస్ట్ అని చెప్పేసి కులాల వారిగా విడదీసి మీరు దీనికే పనికిస్తారు బీసీలు అంటే మీకు గొర్రెలు కొనిస్తా మీరు గొర్రెలు చూసుకోండి అనే దాంట్లో అయినా ఉన్నాడు అలా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇయ్యచ్చు కదా అని చెప్పిండు కదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు అలా ఆయననే చెప్పిండు నేను ఎప్పుడు చెప్పినా నేను ఇవ్వలేను అని అన్ని అబద్ధాలు మాట్లాడి ఈరోజు గొర్రెలు కొనిస్తాము గొర్రెలు చూసుకోండి బర్రెలు కొనిస్తాం బర్రెలు వేసుకోండి అని మరి చదువుకొని ఏం లావు ఈరోజు కుటుంబాల దగ్గరికి వెళ్తే గడప గడపకెళ్తే మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు ఇస్తే ఇవ్వాల కంపల్సరీ మా పిల్లలు చదువుకొని ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు ఈ పిల్లగాడికి ఒక ఒక అబ్బాయికి చదివిచ్చిండ్రండి ఒక ఎస్టీ ఫ్యామిలీ అతనికి చదివించడానికి వాళ్ళ దగ్గర ఉన్న పొలాన్ని అమ్మేసిండ్రు బర్ర అమ్మేసిండ్రు అన్నీ అమ్మేసిండ్రు ఆ బిల్లోని పీజీ వరకు చదివించారు ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు ఇప్పుడు ఇస్తలేరు ఇప్పుడు ఈ పిల్లగాడిని తీసుకొచ్చి ఇంట్లో ఊసపెట్టిన వాడు పొలం పని చేయడు బయట పని చేయడు ఏం చేయాడు మళ్ళీ ఆ పిల్లగాడికి గొర్లిస్తా కాపుకోమంటారు అంత మాత్రానికి మళ్ళీ వాళ్ళ అమ్మి దానికి అర్థం లేకుండా అర్థం లేదు మరి ఇప్పుడు మేము ఏం చేయాలా మేము నా కొడుకు రేపు ఏమైనా వేసుకుంటే ఎవరు బాధ్యత అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అంత దారుణమైన పరిస్థితి గ్రామాలలో తెలంగాణలో ఉన్న పథకాలన్నీ బ్రతికించడానికి ఉపయోగపడేలా ఉన్నాయా చావులకు ప్రేరేపించేలా ఉన్నాయా బ్రతికించడానికి అని ఆయన అనుకున్నాడు కావచ్చు కానీ ఇది చావుకు ప్రేరేపించే విధంగానే ఉన్నాయి చనిపోతే ఐదు లక్షలు ఇస్తానంటే ఎప్పుడు చచ్చిపోతాడని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అది పరిస్థితి ఉంది తెలంగాణలో రైట్ ఇప్పుడు తెలంగాణ మొత్తం అయిపోయింది దేశాన్ని బంగారమయం చేయాలి అంటున్నారు మరి ఈయన చేతుల్లో కనుక దేశం వెళ్తే ఏంటి పరిస్థితి ఏమో తెలంగాణలో బంగారం అయింది కవి కలువకుంట్ల కుటుంబం రేపు దేశాన్నంతా దోసుకొని ఇంకా మనమండ్లు మోని మనమళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అలా తప్పించి వేరే అయితే ఏమీ వాళ్ళకి లాభం లేదు మీరు టీడీపీ ఉన్నప్పుడు అంటే తెలంగాణ రాకముందు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మీరు ఎందుకు టీఆర్ఎస్లోకో కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీజేపీ నించుకోవడానికి కారణం ఏంటి నేను కాంగ్రెస్లో పనిచేశాను కొన్ని రోజులు తర్వాత ఏదైతే బీజేపీ మంచిగా అనిపించింది కాంగ్రెస్లో ఉన్న కుమ్ములాటలు అవన్నీ కూడా నాకు నచ్చలేదు అందుకనే బీజేపీకి వచ్చిన బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ కదా అని అనుకుంటారు కానీ కాదు అందరూ ఈక్వల్ అందరూ సరి సమానంగా పనిచేసే పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ పార్టీ కానీ ప్రతి సభలో కూడా అధికార పార్టీ నాయకులు చెప్పేది బీజేపీ అంటే హిందూ మతానికి సంబంధించిన మతతత్వ పార్టీ ఆ మతాన్ని ప్రేరేపిస్తుంది మతం గురించి మాత్రమే మాట్లాడుతుంది మైనారిటీల సంక్షేమం అనేది బీజేపీ వస్తే ఉండదు అనేది ప్రచారం చేస్తున్నారు కదా మీరు ఇంటింటికి వెళ్తున్నారు కదా అట్లా ప్రజల్లో ఏదైనా అభిప్రాయం కనిపిస్తోందా మీకు వేలైతే చూపించడానికి అదొక కారణము కానీ మేము రోజు అంటే రోజు గడప గడపకి వెళ్తున్నాము వాళ్ళు రేపు కంపల్సరీ బీజేపీకి మేము మద్దతు చేస్తామని చెప్తున్నారు అక్కడ ఎక్కడ రూరల్లో ఎక్కడ అట్లా అటువంటి పరిస్థితి లేదు ఇక్కడ వాళ్ళు ఎప్పుడు చూసినా మతదత్వ పార్టీ మీరు ఇట్లా వేస్తున్నారు అని ఎలిగేషన్ చేయడం తప్ప అటువంటిది ఎక్కడ కూడా రూరల్లో లేదు మేమందరం కూడా ఆయనను ఆదరిస్తున్నాం యూపీ లాంటి దేశంలో యూపీ లాంటి స్టేట్స్లో మా అంటే మైనారిటీస్కి ఇండ్లు కట్టించిన ఇండ్లు కట్టించు ఎన్నో ఫెసిలిటీస్ అందిస్తున్నారు అని వాళ్ళు చూస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు చూస్తున్నారు యూపీ గవర్నమెంట్ ఒకవేళ అట్లా చేయాలనుకుంటా చెను అనుకుంటే ఓన్లీ హిందూ ఫ్యామిలీస్కే చేయాలి కదా అక్కడ ఉన్నటువంటి వేరే వర్గాల వారికి ఎందుకు చేస్తారు అట్లా చేస్తలేరు కదా ఎవరు బీద ఆర్థిక బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా స్టేట్ నుంచి మేము అందించే ప్రతి ఇల్లు కానీ పెన్షన్ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ప్రతి కుటుంబానికి వెళ్ళాలనేది వాళ్ళ ఉద్దేశం అలా అక్కడ అందిస్తున్నారు కాబట్టి ఏ వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అట్లాంటిది ఏం లేదని నిర్ణయానికి వచ్చారు రేపు అందరు కూడా బీజేపీకి సపోర్టెడ్గానే పనిచేస్తారు తెలంగాణ గురించి మాట్లాడుకునేటప్పుడు బీజేపీ గురించి చెప్పే ఇంకొక అంశం తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదు అది ఎంతవరకు వాస్తవం క్యాడర్ లేదు అనేది తప్పండి కంపల్సరీ క్యాడర్ ఉన్నది పని చేస్తున్నారు ఇంతకుముందు టీడీపీతోని టీడీపీతో పొత్తుండే కాబట్టి అప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి చేరిపోయారు ఇప్పుడు బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రతి గ్రామంలో కూడా క్యాడర్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ బీజేపీ మోడీ అంటే ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు బండి సంజయ్ గారు అంటే ఫాలోయింగ్ ఉంది ఎక్కడైనా కానీ రేపు బీజేపీ ఖచ్చితంగా అనేది యువకులల్లో ఉంది ముసళ్ళల్లో ఉన్నది ఒకసారి తెస్తు తెద్దాం మాకు రైస్ ఇస్తున్నాడైనా ఫ్రీ రైస్ ఇస్తున్నాడు కరోనా టైంలో కూడా మాకు ఆదుకున్నాడు ఇప్పుడు కూడా ఫ్రీ రైస్ డిసెంబర్ వరకు మాకు ఫ్రీనే ఇస్తున్నాడు ఐదు కిలోల బియ్యం ఈరోజు ఇస్తున్నాడు అలాగే మొన్నటి వరకు మేము కరోనాలో బాధపడ్డప్పుడు మాకు ఇంజక్షన్స్ ఇప్పించాను అవన్నీ కూడా ఫ్రీ చేస్తున్నారు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు అంత ఫ్రీగా ఏమి ఇవ్వలేదు కదా కాబట్టి మా హెల్త్ గురించి మా కోసం అంతా తపనబడే ప్రధానమంత్రిని మేము ఎందుకు వదులుకుంటాము కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము బీజేపీకే నిలబడతాం అనేది వాళ్ళ ఆలోచన